విటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ విటల్ బాబు ఎండి ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. బీపీ, షుగర్, థైరాయిడ్, ఫిట్స్, పక్షవాతం, కరోనా, డెంగ్యూ, టైఫాయిడ్, విషజ్వరాలకు చికిత్స చేయబడును. కామెర్లు, కిడ్నీలు, రాళ్లు, ఆయాసం, ఎలర్జీ, నరాల బలహీనతకు ప్రత్యేక వైద్యం చేయబడును. డాక్టర్ శ్రీవాణి, ఎంపీటీ, న్యూరో ఫిజియోథెరపిస్ట్. మా హాస్పిటల్ నందు 24 గంటలు అడ్మిషన్, ఫార్మసీ, రక్త పరీక్షలు, గుండె పరీక్షలు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసీయూ, స్పెషల్ రూమ్స్, అన్ని రకాల ఆపరేషన్స్ చేయబడును. ఎముకలు, కీళ్ల వైద్యం, మత్తు పదార్థాల విరుగుడు వైద్యం అందించబడును. అన్ని రకాల ఇన్సూరెన్స్ కార్డ్స్, ట్రాన్స్కో, హెన్స్, ఆరోగ్య భద్రత, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. విటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రకాశం బజార్, నల్గొండ. సెల్ 9885748989, 8897444. గుడ్ మార్నింగ్, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాల్. నేను మీ ప్రదీప్ కుమార్. ఈరోజు మన వార్తాపత్రిక కథనాల విశ్లేషణకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికను సెల్ ఫోన్ల ధ్వంసం మేళ, డిలీకర్ స్కామ్ కేసు అంటూ అమిత్ అరోరా మీకు ఎలా తెలుసు, వాంగ్మూలంతో మీ పేరు ఎందుకు చెప్పారు, శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయం, సౌత్ గ్రూప్ ఏంటి, ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ సీబీఐ బృందం ప్రశ్నల వర్షం, 40 నుంచి 50 ప్రశ్నలు, 45 జవాబులు ఇచ్చిన కవిత, హైదరాబాద్ ఢిల్లీ ప్రయాణ చరిత్ర ఇవ్వాలనే నిర్దేశం, 7.5 గంటల పాటు జరిగిన విచారణ, సిఆర్పిసి 91 కింద నోటీస్, మరోసారి విచారిస్తామని కవితకు స్పష్టం చేసిన సీబీఐ, విచారణ అనంతరం ప్రగతి భవన్ కు కవిత సీఎంతో భేటీ, ఆమె ఇంటి వద్ద బారికేడతో దారులు పొందని చెప్పేసి నిన్న. సో మొత్తానికి సీబీఐ ఏదైందో 11 తారీఖు 11 గంటలకైనా ముహూర్తం పెట్టిన సందర్భంలో నిన్న సీబీఐ అధికారులు ఉదయం 10:50 కవిత ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఏదైతే సిఆర్పిసి 160 కింద ఇచ్చిన చట్ట రూల్ ప్రకారము ఆమెని విచారణ, అంటే మీకు సౌత్ గ్రూప్ లేదా ఢిల్లీ లికర్ స్కామ్లో మీ పేరు ఎందుకు వినపడుతుంది, ఇప్పటివరకు అరెస్ట్ అయిన అమిత్ అరోరా కానీ, అభిషేక్ కానీ, మిగతా సౌత్ గ్రూప్ అంటే ఏంటి, అసలుకి దాంట్లో మీ పాత్ర ఏంటి, మీకు అక్కడ ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల్ని వాళ్ళు అడిగినట్టు కూడా సమాచారం అందింది. అదే రకంగా మీ కాల్ డేటా, అదే రకంగా ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పోయి వచ్చిన విషయాలు ఏదైతే ఆ ప్రయాణకు సంబంధించిన వివరాలు మాకు అందించండి అని చెప్పేసి సిబిఐ అధికారులు కూడా కోరినట్టు చూస్తున్నారు. దాంట్లో దాదాపు 7.5 గంటల పాటు విచారణ జరిగింది. ఈ 7.5 గంటల పాటు విచారణలో దాదాపు 40 నుంచి 50 ప్రశ్నలు అడగడంతో దాంట్లో 4-5 ప్రశ్నలకు మాత్రమే కవిత సమాధానం చెప్పడంతో పాటు, కేవలం కవిత కాదు, కవిత యొక్క ప్రత్యేక న్యాయవాది ఎవరైతున్నారో ఆయన కూడా ఈ సిబిఐ విచారణకి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే చాలామంది ఈ విచారణతో పాటు కవితను అరెస్ట్ కూడా చేస్తారని అనుకున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే సిబిఐ కూడా కేవలం ఇది బెదిరింపు ధోరణిలోకి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వము ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా ఎత్తుగడ కాబట్టి ఇది కేవలము రాజకీయ చర్యగా చూస్తారు, కానీ ఎవరైనా కానీ అధికారుల యొక్క దీంట్లో తప్పు జరిగింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీకే నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఇది విచారణ వరకు మాత్రమే పరిమితం అవుతుందని కూడా మనం అనుకోవచ్చు. ఇకపోతే మిగతా వాళ్ళు చాలామంది బీజేపీ నాయకులు చెప్తున్న ప్రకారం ఏంటంటే అభిషేక్ నయ్యర్ కానీ, అభిషేక్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న మిగతా నాయకులు అయితే శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కాబట్టి కవిత కూడా అరెస్ట్ అవుతుందని చెప్తున్నారు. కానీ నిజానికి ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన నోటీస్కి కవితకి ఇచ్చిన నోటీస్ చాలా డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. కేవలం విచారణకు మాత్రమే సంబంధించిన సాక్షిగా మాత్రమే ఆమె పేరు చేర్చడం జరిగింది. ఇకపోతే ఇంకా సిఆర్పిసి 91 కింద కూడా ఆమెకి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈ ఇప్పుడు జరిగిన విచారణతో పాటు మళ్ళీ రానున్న రోజులు కూడా విచారణకి ఆమె సహకరించాలని ఆమె కోరడం జరిగింది. సో దానికి కూడా ఆమె రిప్లై ఇచ్చినట్టు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి 7.5 గంటల పాటు ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అయిన విచారణ సాయంత్రం 6:45 వరకు కొనసాగింది. అనంతరం ఆమె జరిగిన విషయాల్ని చెప్పడం కోసం తన తండ్రి కేసీఆర్ నివాసానికి, ప్రగతి భవన్కి వెళ్ళి అక్కడ జరిగిన విషయాలు వివరాలన్నిటి కూడా తర్వాత జరగబోయే స్టెప్స్ గురించి కూడా ఆమె చర్చించినట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. సో మొత్తానికి బీజేపీ నాయకులు అనుకుంటున్నట్టు కవితపై విచారణ చేయించడం అయితే జరిగింది. మరి ఆమె అరెస్ట్ జరుగుతుందా లేదా, ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, నిజంగా జరిగిన విచారణలో అసలు నిజాలు ఏంటి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ స్కామ్లో ఈమె పాత్ర ఎంతవరకు ఉందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇంకా 10 ఫోన్లు పలగొట్టింది, 20 ఫోన్లు పలగొట్టింది అని చెప్తున్నారు, కానీ దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత ఎవరు తెలియని విషయం కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. ఇకపై కవిత సమగ్ర విచారణ, ఇంద్రభవనం లాంటి కవిత ఇంటిని చూసి ఆశ్చర్యపోయిన సిబిఐ అధికారులు, దేశంలో అత్యంత ఆస్తిపరమైన కేసీఆర్ మోదీ పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడితే సీఎంను బజార్ కీడ్సామని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి దేశంలో అత్యంత ఆస్తిపరం అదాని కంటే కేసీఆర్ అయితే కాదు కదా. సో ఈ వ్యాఖ్య సరైనది కాదు. దాంట్లో సిబిఐ అధికారులు కవిత ఇంద్రభవన్ చూసి ఆశ్చర్యపోయారంట. సో అది నిజమా కాదా, మరి బండి సంజయ్ యాంజీ చూసిండు, మా అక్కడ సిబిఐ అధికారులకి సమాచారం ఇచ్చారా కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే
ముందస్తుకు షెడ్యూల్ బంధం, అసెంబ్లీని రద్దు చేసే వెంటనే ఎన్నికలు జరిగాయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందా? అలా జరిగితే ఆపద్ర ప్రభుత్వంతో ఇబ్బందులు, బీజేపీని ఎదుర్కోవడం కష్టమే. అందుకే ఆచితూచి ఆలోచన లేదని చెప్తున్నా. అదిశగానే సీఎం విపక్షాలు సిద్ధమయ్యే లోపలే వెళ్లాలని యోచన. సో లోక్సభ ఎన్నికలు తగిన సమయం దొరికే ఛాన్స్ అని చెప్పేసి మొత్తానికి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన శుభ సందర్భంలో రేపు 14వ తారీఖున అక్కడ ఢిల్లీలో పార్టీ ఆఫీస్ని అయితే ప్రారంభించడం జరగబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ముందస్తుగానే వస్తాయా లేకపోతే ఎప్పుడు షెడ్యూల్ ప్రకారమే వస్తాయా అనే చర్చ మాత్రం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన కేబినెట్ చెప్పినట్టు ప్రకారం ముందస్తు ఉండకపోవచ్చు, చాలా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ అభివృద్ధి పనులు పూర్తి అయిపోయిన తర్వాతనే ఎన్నికలకు పోయే ఆలోచనలు ఉన్నారు కాబట్టి మేబీ జనరల్ ఎలక్షన్ కంటే ముందు 1-2 నెలల ముందు వెళ్ళడం అయితే సహజం. కానీ 10 నెలల ముందు 12 నెలల ముందు వెళ్తాడా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చెప్తున్న ప్రకారం అయితే ముందస్తు పోకున్నా కానీ ఎందుకంటే ప్రతిపక్షాలని అసలుకి వాళ్ళ కన్ఫ్యూజన్కి నెట్టేసి ఎన్నికలకు పోవాలనే స్కెచ్ ఎప్పుడు కేసీఆర్ వేశారు కాబట్టి అదే నేపథ్యంలో ఈసారి కూడా పోతాడా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి బీజేపీ వేస్తున్న ఎత్తులకి, బీజేపీ వేస్తున్న రాజకీయ వ్యూహాలకి ఆపాలంటే ఖచ్చితంగా ముందస్తుకు పోవడమే కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎన్నికలు అసెంబ్లీ రద్దు కాగానే ఏమంటే ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అపధర్మ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వానికి అడ్డంకులు లేకుంటాయి. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ కూడా అంత సానుకూలంగా లేకపోవడంతో మళ్ళీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులకి టీఆర్ఎస్ నాయకులకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుకు పోకుండా ఉండడం కోసమే ఆలోచిస్తున్నారు. ఒకవేళ ముందస్తుకు పోవడం వల్ల జరిగే విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికలకి అదేవిధంగా అంటే ఎంపీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ఎలక్షన్ల మధ్య కొంచెం గ్యాప్ దొరకడంతో పార్టీని కొంచెం బలోపేతంగా చేయడం కోసం ఉపయోగపడుతుందని కూడా ఆలోచన కూడా చేస్తున్నారు. సో మరి నిజానికి ఆ రకంగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆలోచిస్తున్నారో లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కథనాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది నిజమా అబద్ధం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రేపు 14వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఢిల్లీలో ప్రారంభం కాబోతుంది. దీనికి కేసీఆర్ అక్కడ హోమం చేసి అక్కడ పార్టీ కార్యక్రమాన్ని కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతున్నాడు. అక్కడ పనులని మంత్రి వేముల ప్రశాంత్, అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్ అక్కడ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ అక్కడ మొత్తానికి పూర్తి బాధ్యతలు తీసుకొని ఆ ఏర్పాట్లను చూస్తున్నట్టు కూడా మనకు వార్తాకథనం అయితే రావడం జరిగింది. ఇకపోతే బీజేపీ సారథ్యం మళ్ళీ బండి సంజయ్కి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన మళ్ళీ ఆయనే కొనసాగింపులకు అధిష్టానం ముగ్గు, మార్చితో ముగిరిన పదవి కాలం జాతీయ నాయకత్వం మద్దతు సంజయ్కే, వచ్చే ఎన్నికలు ఆయన సారథ్యంలోనే అని చెప్పేసి మొత్తానికి మూడేళ్లుగా పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అంటే గతంలో ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న నాయకులే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికే అంశం ఉండేది. కానీ బీజేపీ పార్టీకి బండి సంజయ్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క మైలేజ్ అయితే పెరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు గతంలో కేవలం ఉంటే కిషన్ రెడ్డి లేకపోతే లక్ష్మణ్ వీళ్ళిద్దరు నాయకులు మాత్రమే బీజేపీ పార్టీ అధ్యక్షులుగా చెప్పుకునేవాళ్ళు. బీజేపీ పార్టీ అంటే వాళ్ళే అని మాత్రమే వచ్చేది. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ నాయకత్వం కొంచెం డిఫరెంట్గా ఆలోచించిందో అది అధిష్టానం. సో బండి సంజయ్ లాంటి వ్యక్తిని అక్కడ కరీంనగర్లో కొంచెం యాక్టివ్గా అదేవిధంగా కార్పొరేటర్గా గెలిచి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అలా ఓడిపోయిన తర్వాత కూడా చాలా సానుభూతి ఉండడం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి పూర్తిగా హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోయే నేపథ్యం ఉన్న నాయకుడు బండి సంజయ్ కాబట్టి అక్కడ ఆర్ఎస్ఎస్ రెఫర్ చేసిన క్యాండిడేట్ బండి సంజయ్ కాబట్టి దాన్నే అధిష్టానం కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమించింది. మొత్తానికైతే సరే ఆయన ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉన్నా కానీ పార్టీ పరంగా చూస్తే మాత్రం గతంలో కంటే అంటే కిషన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మణ్ అధ్యక్షులు ఉన్నప్పటికంటే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా మారిందంటే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ వ్యవహార శైలిని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీని అటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ చాలా ఉప ఎన్నికల్లో కానీ నిన్న మొన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ మాట గతంలో అది హైదరాబాద్ తప్పించి ఎక్కడ కూడా బీజేపీ లేదు అని చర్చ జరిగేది. కానీ ఇప్పుడు బండి సంజయ్ అధ్యక్షులు అయిన తర్వాత కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కొంత క్యాడర్ అంటే బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతంగా అయింది అంటే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండే విషయాన్ని అయితే తీసుకెళ్తున్నాడు, ప్రజల్లో ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రత్యామ్నాయమే అని చెప్పుకోవడం అనొక పదాన్ని ఏదైతే ఉందో ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ కంటే ఆల్టర్నేట్ బీజేపీ అనే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత వాళ్ళంతా సైలెంట్ అవ్వడము అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న
అంతర్గత కుమ్ములాడలతోటి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్న సందర్భంలో ఆ గ్యాప్ను అనేది బండి సంజయ్ క్యాచ్ చేసి ఇమీడియట్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని ఖచ్చితంగా చూస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వ వైఫల్యాలని ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ విషయంలో మాత్రం బండి సంజయ్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేవలం 10 నుంచి 15 సీట్లు కార్పొరేట్ సీట్లు ఉండే హైదరాబాద్లో దాదాపు 40 నుంచి 50 వరకు కూడా అక్కడ కార్పొరేటర్ని గెలిపించిన విషయం. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఒకనొక సమయంలో పూర్తి జిహెచ్ఎంసీని బీజేపీ గెలుచుకుంటుందా అన్న చర్చ కూడా జరిగింది. సో మొత్తానికి సరే గెలుపోవటంలో ఏ రకంగా ఉన్నా కానీ పోరాడాల్సిన అవసరం అయితే పార్టీ నాయకత్వం మీద ఉంది. ఆ విషయంలో మాత్రం బండి సంజయ్ సక్సెస్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఉప ఎన్నికలో సరే పార్టీ వేరే వాళ్ళ దగ్గర ఉన్న పార్టీ అధిష్టానం మేరకు వేరే వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని డెవలప్ చేయకుండా కానీ వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ పార్టీ గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది బండి సంజయ్ ఆధ్వర్యంలో. ఇకపోతే అక్కడ జరగాల్సిన ఒక విషయం ఏంటంటే పార్టీ మిగతా వేరే రాజకీయ పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి డెవలప్ చేయడం కంటే మీ సొంతంగా అంటే మీ పార్టీలో ఉన్న క్యాడర్ని డెవలప్ చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడంతో ఎక్కువగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా దానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చాలా నియోజకవర్గాలు ఇప్పటికీ కూడా సరే బండి సంజయ్ తన వంతు పాత్ర వహిస్తున్నప్పటికీ కూడా బీజేపీకి కావాల్సిన నాయకత్వము అన్ని నియోజకవర్గాల్లో లేదనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి నియోజకవర్గాల్లో వివిధ నాయకులను ఏదైతే ఉన్నారో ఏ నాయకులు అయితే మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఏ నాయకుడు ఎక్కువ కష్టపడుతున్నాడో ఆ నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం బండి సంజయ్ మీద ఉంది. ఇకపోతే గత చాలా సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు సంవత్సరాల నుంచి కూడా పాదయాత్రల పేరు మీద విడతలుగా అంటే రాష్ట్రం మొత్తం ఒకటేసారి కాకుండా విడతలుగా పార్టీ నాయకత్వాన్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తల్ని కలుపుకుపోతూ పాదయాత్ర అయితే చేస్తున్నాడు. ఆ పాదయాత్రతో మంచి మైలేజ్ అయితే రావడం జరిగింది. రాష్ట్రం నుంచి అన్ని దిక్కుల నుంచి అటువైపు ఉత్తర దిక్కు నుంచి పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు నుంచి అన్ని జిల్లాలను కవర్ చేసుకుంటూ పాదయాత్ర అయితే చేస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ జాతీయ నాయకుల్ని కూడా ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను మాత్రం ఖచ్చితంగా చూడవచ్చు. దానివల్లనే బీజేపీ కార్యకర్తలు ఈరోజు బీజేపీ ఆల్టర్నేట్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఎందుకు భయపడుతుందంటే కేవలం బండి సంజయ్ యొక్క వ్యవహార శైలితోటే ఈరోజు పార్టీ నా బలంగా ఏర్పడిందంటే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్. కాబట్టి సరే ఆయన వ్యవహార శైలి కొంచెం హిందుత్వ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తే ఎంతవరకు మైలేజ్ వస్తుంది, ఆ మతపరమైన మాటలు మాట్లాడడంతో ఎంతవరకు లాభపడతారు అనే విషయం అంతా ఒక పక్కకు పెడితే మాత్రం బండి సంజయ్ కేవలం అంటే రాజకీయ పార్టీ లాగానే మాట్లాడే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిగా కాకుండా ఒక జాతీయ పార్టీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయాల్లో ఆయన కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా బండి సంజయ్ మాట్లాడే విషయంలో. ఆయన అంటే ఎట్లా ఉద్వేగాన్ని రెచ్చగొడతాడు జనాలకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏ రకంగా మతపరమైన విద్వేషాలు అంటే జనాల్లో ఆ ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా బండి సంజయ్ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో కూడా వందే మాతరము, జై శ్రీరామ్ ఇలాంటి నినాదాలతోటి ఎక్కువగా కార్యకర్తలు జోషి నింపే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇకపోతే ఆయన సొంతంగా చూసే ప్రయత్నం చేయండి ఒక్కసారి. మాట్లాడితే కోర్టును గౌరవించడం మనం, అవునా కాదా? కోర్టును గౌరవించడం, చట్టాన్ని గౌరవించడం మనం, మన ఏ పార్టీ కాలం కాదు, మనం పాలసీ కాదు. వాళ్ళందరూ కూడా వారి చట్టం ఉండదు, ఏమి ఉండదు. భారత్ మాతాకి దమ్ము దగ్గర నేను బ్యాండ్ ఆఫ్ అంటే మీద దమ్ము దగ్గర భారత్ మాతాకి రెండు చేతులు తన దద్దించిన పండుగ ఒకరు కొడపడగలుగుతా పనులు పటపట కొరకాలట. ఎట్లా కొరకాలి పనులు పటపట కొరకాలి బ్యాండ్ ఆఫ్ అంటే మీద దమ్ము దగ్గర భారత్ మాతాకి రెండు చేతులు తన దద్దించిన పండుగ ఒకరు కొడపడగలుగుతా భారత్ మాతాకి భారత్ మాత రెండు చేతులు తన దద్దించిన పండుగ ఒకరు కొడపడగలుగుతా భారత్ మాతాకి భారత్ మాతాకి ఒక్కసారి వీడియో తీయాలన్న మామూలు జో. సో ఈ రకంగా బండి సంజయ్ మాట్లాడే మాటలు ఓ రకంగా ప్రజల్లో అంటే యువత ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంటంటే ప్రజల్లో మత రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే యువతని ఆ రకంగా దూరంలోకి తీసుకువెళ్తున్నారు అని కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా పండ్లు పటపట కొరకండి, హిందువుల కేవలం హిందువులే అని అంటే ఒక రకమైన
మతపరమైన విద్వేషాలని యువతలు రెచ్చగొట్టే ప్రయత్నము ఎక్కువగా బండి సంజయ్ స్పీచ్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాము. సో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ సెక్యులర్గా ఆలోచించే మేధావులు అది ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాన్ని ఏ రకంగా అన్ని నియోజకవర్గాల్లో దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ మీద కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేషన్ కూడా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సరే చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఏ రకంగా బండి సంజయ్ కూడా ఆయన కరీంనగర్లో అదే గత ఎన్నికల్లో గెలిచినట్టు ఈసారి కూడా ఏ రకంగా గెలుస్తారో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈయన చేస్తున్న ప్రోగ్రెస్, ఈయన చేస్తున్న అధ్యక్షుడు అయిపోయిన తర్వాత పనిచేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి అటు ఆర్ఎస్ఎస్, ఇటువైపు బీజేపీ అధిష్టానం కూడా మరొకసారి బండి సంజయ్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు వార్తా కథనం మీద రాయడం జరిగింది. ఇకపోతే నిజానికి కూడా బండి సంజయ్ తప్పించి ఇప్పుడు బీజేపీలో మరో పార్టీ మరో నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే కదా, ఇప్పుడున్న జోష్ మాత్రం ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. ఇకపోతే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచన కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా చూస్తున్నారు. సో ఇది బండి సంజయ్కి మళ్ళీ బీజేపీ సారథ్యం అని చెప్పేసి వచ్చిన వార్తకు సంబంధించిన విషయం. ఇకపోతే కోతల బంధు అని చెప్పేసి రెండో విడతలో దళిత బంధువులు సెగ్మెంట్ 1500 మందికి చొప్పున ఆయన హామీ, అనంతరం 500 తగ్గించిన ఆలోచన, ఇప్పుడు 200 మందికి మొదట అనుకున్న ప్రకారం ఇస్తే 1.77 లక్షల మందికి ప్రయోజనం, అంటే 177,000 మందికి ప్రయోజనం. తాజా తాజా లెక్కల్లో 23,000 కుటుంబాలకే లబ్ధి అందేది 13% మందికి. ఎమ్మెల్యేల అధికారులకు మౌఖికంగా ఆదేశాలు, వారిలో మాత్రం డిసెంబర్ తొలి వారం ప్రకటిస్తామని ప్రకటన ఇంకా కదలికలేదు. మొత్తం ఏం చేశారు మరి అడమ్, అక్కడ బడ్జెట్ లేదు. మరి బడ్జెట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒకప్పుడు గతంలో నియోజకవర్గానికి 1500 మంది అన్నారు, ఇప్పుడు తర్వాత 500 మందికి అన్నారు, ఇప్పుడు 200 మందికి అంటున్నారు. సో ఆ 200 మందికి కూడా అందరికి ఇస్తారా లేదా, ఓన్లీ సెలెక్టెడ్ అంటే నిన్న మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి నల్గొండ నియోజకవర్గంలో కానీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటూ సెలెక్టెడ్గా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారు. సో 200 మందికి 100 మందికి అది ఇచ్చేది అందరికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నాము. సో అక్కడ ఇవ్వడానికి బడ్జెట్ లేదు, బడ్జెట్ లేక ఉన్నదాన్ని కూడా ఆపేస్తున్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి గుజరాత్లో ఆప్ ఎమ్మెల్యేలు జంప్, గెలిచిన 5 ఎమ్మెల్యేలు బీజేపీలోకి కమలతో రచ్చలోకి వెళ్ళారు ప్రచారం, బయట నుంచి మద్దతు ఇస్తారు. ఏముంది అక్కడ బీజేపీ నాయకులు అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షం ఉండకుండా కొనే ప్రయత్నం అనమాట. ఎన్ని 800 కోట్లు ఇస్తుంది మన తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకే 100 కోట్లు ఇచ్చుకున్నారని చూసిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇక ఇప్పుడు అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి 800 కోట్లు ఇస్తా అంటే వాళ్ళ పార్టీ మారుతారు కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫస్ట్ అసలుకి కఠినమైన చట్టమే తీసుకురావాల్సి ఉంది. గెలిచిన తర్వాత వేరే పార్టీలకు పోతే సస్పెన్షన్, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వాళ్ళ మీద సస్పెన్షన్ ఇచ్చే ఏదైనా చట్టం అంటే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇట్లా గెలవగానే ఏమంటే వేరే పార్టీలకు పోతే ఆ పార్టీ వాళ్ళకున్న నిబద్ధత నీతి నిజాయితీ ఎక్కడ ఉంటుంది? మరి ఈ పార్టీ మీకు ఈ గుర్తు అలా ఆ పార్టీలోకి పోయేటప్పుడు మరి ఈ పార్టీ గుర్తు మీద ఎందుకు పోటీ చేయాలి? అలాంటి నాయకులకి బుద్ధి చెప్పాల్సిన ఒక చట్టం అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. బస్సు అంత కేజ్రీవాల్ అంత కష్టపడి గుజరాత్ మీద అంత కొట్లాడితే ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత నువ్వు పోయి వేరే పార్టీలకు మారుతుంటివి, ఏం లాభం? బస్ డ్రైవర్ కొడుకులో సర్కార్ స్టేజింగ్ అని చెప్పేసి నిన్న హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ ప్రమాణం, డిప్యూటీగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం. 4 దశాబ్దాలుగా అనంతరం కొత్త సీఎంగా కొత్త ముఖం రాహుల్ ప్రియాంక హాజరు, మోదీ కంగ్రాట్స్ అని చెప్పేసి నిన్న హిమాచల్ ప్రదేశ్లో సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. మొత్తం చాలా 4 దశాబ్దాల తర్వాత సీఎంగా కొత్త సీఎం ముఖం అవపడ్డది అని చెప్పేసి, అంటే ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినా ఎప్పుడు ఇద్దరు నాయకులు మాత్రమే అక్కడ సీఎంగా ఉన్నారు. గత 40 దశాబ్దాలు అంటే 40 అయిన తర్వాత కొత్త ముఖము సీఎంగా ఎన్నిక కావడం అని చెప్పేసి ఒక వార్త అనేది రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరవ్వారు, మోడీ మాత్రం విషయం చెప్పినట్టు కూడా ఒక వార్త అయితే రాయడం జరిగింది. ఇకపోతే సమస్యల సావాసాలని చెప్పేసి సీఎం కేసీఆర్ దత్త తీసుకున్న వాసాల మరికి సంబంధించిన వార్తా కథనం అయితే ఆంధ్రజ్యోతి పత్రికలో రాయడం జరిగింది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు దాటినా కానీ సీఎం కేసీఆర్ ఆయన చెప్పిన మాటల వరకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు కూడా దాన్ని డెవలప్ చేయలేదు, ఇప్పటివరకు ఇల్లు కట్టలేదు. 200 గజాలలో ఇల్లు కట్టిస్తామన్నారు కానీ దానికి కూడా దిక్కు లేకుండా చాలామంది రోడ్డున పడిపోయిన విషయానికి సంబంధించిన వార్తా కథనం అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇకపోతే అంతరాష్ట్ర బదిలీలో అటు ఇటు జాప్యం మధ్య ఏపీ నుంచి తెలంగాణకు 1808 అర్జీలు, తెలంగాణ నుంచి ఏపీకి అర్జీలు 1369. ఇప్పటికే రాష్ట్ర సీఎస్ కేపీసీఎస్ లేక సెప్టెంబర్ 20 నుంచి ఫైల్ పెండింగ్లో అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే రాయడం జరిగింది. సో మొత్తానికి హైదరాబాద్లో ముసురు చలి,
సో మౌండస్తో వాతావరణంతో మారిన వాతావరణం చెప్పేసి నిన్న ఈ తుఫాను ఏదైతే ఉందో మౌండస్ తుఫానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాల్లో వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. శనివారం ఒక్కరోజు లక్ష మంది దర్శనం అంటే శబరిమలలో కిటకిట ఉంది. సో మొత్తానికి శబరిమల ఆలయంలో ఎక్కువగా రద్దీ ఏర్పడుతుంది కాబట్టి వెళ్ళే భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇది ఈ ఆంధ్రజ్యోతి పత్రికలు ఇచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు. మరొక ముఖ్యమైన వార్తాపత్రిక తీసుకుంటే ఈనాడు. ఈనాడులో చిన్న హెడ్లైన్స్ అంతా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి దడి లేని బడి ప్రహారీ లేక పాఠశాలల స్థలాలు అన్యాక్రాంతం అని చెప్పేసి భూమిలో వెళ్ళే పెరిగి కొద్ది విద్యాలయాలకు ముప్పు. మన ఊరు మన బడిలో కంచి చేయనిద్దాం అని నిర్మిద్దామని ఆటంకాలు పట్టించుకునే విద్యాశాఖ అని చెప్పేసి చాలా గ్రామాల్లో స్కూళ్ళకి ప్రహారీ లేక ఉన్నాయి. వాటికి సంబంధించిన వార్త కథనం అయితే ఈనాడు పత్రికలు రాయడం జరిగింది. నిజానికి భూముల రేటు పెరుగుతున్న కొద్దీ స్కూల్కి ఉన్న పెద్ద గ్రౌండ్ లాంటివన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తు చేసింది. ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక 6 గంటలకు పైగా కవిత విచారణ అని చెప్పేసి కూడా వాతావరణ వార్తని ఈనాడులో కూడా రాయడం జరిగింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారత్ ఆఫ్ ఫ్లెక్సీలు అని చెప్పేసి నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఏర్పాటు ఫ్లెక్సీలు బాగానే ఘనంగా ఏర్పాటు చేశారంట. సో మొత్తానికి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ ఢిల్లీకి పోతున్నాడు. సో మొత్తానికి అక్కడ పోయిన తర్వాత జాతీయ మీడియాతో ఏ రకంగా మాట్లాడతాడు, ఏం చెప్తాడు అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది నేడు రేపు వర్షాలు వచ్చే అవకాశం ఉందంట. సో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది కాబట్టి ఈరోజు రేపు వర్షాభావం ఉండే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక తీసుకుంటే సాక్షి. సాక్షిలో ఏమిచ్చో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షి పత్రికలు కూడా ముందు పేజీలో సౌత్ గ్రూప్ సంబంధం ఏంటని చెప్పేసి కేసీఆర్ మన కవితకు సంబంధించిన వార్త. సో అదే రకంగా కాంగ్రెస్లో పదవుల సేకరణ అని చెప్పేసి ముఖ్యమైన వార్తను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి జూనియర్ల కంటే తక్కువ హోదా కలిగిన కొండా సురేఖ ఇచ్చారంటూ కొండా సురేఖ అసంతృప్తి. ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నాడు రేవంత్కు లేక తమకు పదవులకు ప్రాధాన్యం కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య. తమకు అవకాశం ఏదంటే కొందరు నేతలు అలకలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసిన ఊరుగల్లో నేతలు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కమిటీ జంబో కార్యవర్గాన్ని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది నాయకులు ఎవరైతే అవకాశం లేదో వాళ్ళందరూ ఒక చిన్నపోయిన విషయాన్ని చూస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఏ కమిటీలో ఆయనకు పేరు ఇవ్వకపోవడంతో చాలామంది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఏమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ రకంగా స్పందిస్తారు. నిన్న ఆయన నల్గొండలో జరిగిన కార్యక్రమానికి హాజరైన తర్వాత పలువురు మీడియా నాయకులతోటి మీడియాతో మాట్లాడిన విషయం చూస్తున్నాం. సో మొత్తానికి ఆయనకు పదవులతో సంబంధం లేదు, ఆయన నల్గొండ నుంచే పోటీ చేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ కమిటీలో కాకుండా ఇంకా ఎక్కువ దీనికంటే ఇంపార్టెంట్ అయిన కమిటీలో నా పేరు ఉండొచ్చేమో అని కూడా వ్యాఖ్యానించినట్టు కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఆయనకు అర్థమైంది. సో ఆయన చేసిన పనికి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి సో రానున్న ఎన్నికల్లో మాత్రం నల్గొండ నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పినట్టు చూస్తున్నాం. ఈ కమిటీలలో నాకు పదవులతో పని లేదు, పని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతా అని చెప్పేసి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయాన్ని అయితే చూడవచ్చు. ఇకపోతే కొండేశ్వరకి ఆమెకి ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్గా అవకాశం ఇచ్చారు కానీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆమెకి మెంబర్గా ఇవ్వకపోవడంతో కొంచెం అసంతృప్తికి అంటే ఆమె కంటే జూనియర్లకి ఆ కమిటీలో పేరు ఇచ్చారు కాబట్టి. సో అలాంటి చిన్న చిన్న అలకలు ఇలాంటివి అన్నీ ఉంటాయి ఎందుకంటే అంత పెద్ద పార్టీలో చిన్న చిన్న అసంతృప్తి ఉండడం అనేది సహజం. సో మొత్తానికి వాళ్ళందరినీ కూడా అది అధిష్టానం ఏ రకంగా నచ్చజెప్తూ చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తం నిన్న రైరై అని చెప్పేసి హోరాహోరి నిన్ను ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్ అని చెప్పేసి హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్ల రేసింగ్ అయితే ఇండియన్ రేసింగ్ నిన్న నడుతులు పూర్తి అయిపోయింది. గెలుపు అక్కడ చెన్నై టీం కొచ్చి మీద చెన్నై గెలిచినట్టు కూడా ఒక వార్త కథ అనేది రాయడం జరిగింది. సో మొత్తానికి సో ఇక్కడ సాక్షులు కూడా అన్ని ఈ మనం ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వార్త కథనాలు అయితే సాక్షులు కూడా ఇవ్వడం జరిగింది. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు. వెలుగులో సో షార్ట్కట్ మనకు వద్దు అని చెప్పేసి ప్రభుత్వ పథకాల పైన ముఖ్యంగా ఉచిత పథకాల పైన మోడీ వ్యాఖ్యానాలు అయితే చేసినట్టు చూడవచ్చు. సో షార్ట్కట్స్ అవసరం అని చెప్పేసి దేశానికి షార్ట్కట్ పాలిటిక్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. షార్ట్కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని అవినీతి నేతల బండారం బయట పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మహారాష్ట్ర నాగపూర్లో పర్యటించిన మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎయిమ్స్ దవాఖాన నాగపూర్ మెట్రో స్టేషన్ని ఫేజ్ 2ని ఇతర ప్రాజెక్టులు ప్రారంభించారు. నాగపూర్ ఎయిర్పోర్ట్ ప్రధానికి డోలు వాయిదాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఈ సందర్భంగా ఆయన కూడా కళాకారులతో కలిసి ఉత్సాహంగా డోలు వాయించారు. అనంతరం మెట్రో రైలు ప్రారంభించారు, అందులో ప్రయాణించారు అని చెప్పేసి ఫోటోకి ఫోజ్ ఇవ్వడం కోసం మాత్రమే ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు మన ప్రియం నరేంద్ర మోడీ. మొత్తానికి ఉచితాలకి అంటే ప్రభుత్వం ప్రకటించే ఉచిత పథకాలకి స్వస్తి పథకాలని ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడినట్టు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది అదే రకంగా కవిత సిబిఐ సంబంధించిన వార్తను పెద్ద
పెద్దగా రాసిన అదేవిధంగా పీసీసీ పదవికి కొండా సురేఖ రాజీనామా అని చెప్పేసి ఆమె రాజీనామా చేసిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే షర్మిల దీక్ష భగ్నం అని చెప్పేసి ఆమె పాదయాత్రని అంటే మొత్తానికి అయితే పాదయాత్ర ఆప్తి కూడా ఆమె ఉపయోగించుకొని పూర్తిగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి కూడా ఆమె వీడియో రిలీజ్ చేసి బయటకు పంపించింది. మొత్తానికి ఆమె ఒక్కదైతే పోరాడుతుంది. నాయకులు ఎవరు మరి ఆమె పార్టీ విధి విధానాలు ఏంది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఆమె పాత్ర ఏ రకంగా ఉంటుంది, బీజేపీతో కలిసి పోరాడుతుందా లేకపోతే ఇండిపెండెంట్గా పోరాడుతా చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వ్యాపారుల సిండికేట్ పడిపోతున్న పత్తి రేటు అని చెప్పేసి క్వింటాల్కు 2000 పైగా తగ్గిన ధర అని చెప్పేసి పత్తి ధరకు సంబంధించిన వార్త అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఎస్ బీపాస్ పోర్టల్లో ఊర్ల పేర్లు కనిపిస్తారని చెప్పేసి టీఎస్ బీపాస్ సంబంధించిన విషయంలో ఇంటి నిర్మాణం లేఅవుట్ల పర్మిషన్లకు ఇబ్బంది పడుతున్న జనం అని చెప్పేసి ఈ మన మున్సిపాలిటీ అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్తా కథనాన్ని దానికి ఎందుకు ఆ టెక్నికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని కూడా ఇక్కడ వార్తా కథనాలు ఇవ్వడం జరిగింది. సో ఇది వెలుగులో ఇచ్చిన అన్ని ముఖ్యమైన వార్తా కథనాలు. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈరోజు నమస్తే తెలంగాణ మెయిన్ ట్యాబ్లెట్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఎందుకు అప్లోడ్ చేయలేదు ఏంటని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే తెలంగాణ పేపర్ అయితే ఈరోజు మెయిన్ పేపర్ అప్లోడ్ కాలేదు. సో అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది, నన్ను పంచడంలో బంధించడం కాదు కేసీఆర్ తరం కాదని చెప్పేసి ఆయనకు న్యాయస్థానం గౌరవం లేదు, కార్యకర్తల త్యాగాలను మర్చిపోయిన అపోలో ఆసుపత్రి నుంచి షర్మిల వీడియో సందేశం నేడు ఇంటికి పంపే అవకాశం, 2-3 వారాలు విశ్రాంతి అవసరమన్న వైద్యులు. సో మొత్తానికి అయితే ఆమె అక్కడ ఆసుపత్రిలో అపోలో ఆసుపత్రిలో పడుకొని కూడా ఆమె వీడియోలు పంపించి మొత్తం తెలంగాణలో ఆమె తప్పించి ఇంకా వేరే ఎవరు పోరాడే నాయకులు లేరన్న విషయాన్ని గుర్తు చేసిన చూస్తున్నాం. ఆమె పట్టించుకునే ఇటువంటి ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా ఆలోచిస్తే ఎవరుంటారు అవన్నీ మీడియాకు అంటే ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు ఎత్తుకుంటుంది తెలుసు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. ఈ ఇక్కడ ఈ ఫ్రంట్ పేజ్లో రాసిన వార్త ఇంకే పేజ్లో రాయరు, అది అందరూ తెలిసిన విషయం. సో మొత్తానికి ఈరోజు వార్తాపత్రిక కథనాల విశ్లేషణ తీసుకుంటే సో అన్ని వార్తాపత్రికల్లో నిన్న కవిత సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించిన వార్తను అయితే అన్ని వార్తాపత్రికల్లో రాయడం జరిగింది. ఇకపోతే బండి సంజయ్కి 2వసారి అధ్యక్ష బాధ్యతలు కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్పిన వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది. అదేవిధంగా రేపు 14వ తారీఖు ఢిల్లీలో సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయబోతున్న దానికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే నిన్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ ప్రమాణ స్వీకారం వచ్చాము. అదేవిధంగా ఈరోజు గుజరాత్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది బీజేపీ నాయకుడు భూపేంద్ర పటేల్. అదే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన నాయకుడిని బీజేపీ పార్టీలో చేరుకుంటున్నారని చెప్పేసి అది కూడా వార్తాకరణ ఇవ్వడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారిన తుఫాన్ ఈరోజు రేపు వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అది కూడా వార్తాకరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా ఈనాడులో బడి ప్రహారాలకు సంబంధించిన వార్తాకరణాన్ని ఫ్రంట్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కవితకు సంబంధించిన వార్తాకరణ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న ఏర్పాటు చేసిన జంబో క్యాబినెట్లో చాలామంది నాయకులు అసంతృప్తి ఉన్నతోటి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, అదేవిధంగా కుండా సురేఖ ఆమెకి ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆమెకి రాజకీయ వ్యవహార కమిటీలు ఇవ్వకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇవ్వడంతో అసంతృప్తి చెంది ఆమె పీసీసీకి రాజీనామా చేసినట్టు కూడా పోయి రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టు కూడా అన్ని వార్తా కథనాలు అయితే రావడం జరిగింది. చాలామంది అసంతృప్తులు అదేవిధంగా పదవులు వచ్చిన వాళ్ళు కూడా పోయి రేవంత్ రెడ్డిని కలిసి సో వాళ్ళ యొక్క విన్నపాలని రేవంత్ రెడ్డికి చెప్పుకున్నట్టు కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఈ కార్యవర్గం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా V6లో మాత్రము ముఖ్యంగా మాండోస్ ఎఫెక్ట్ అంతా రాష్ట్రం అంతా ఉంటుంది దానికి సంబంధించిన వార్త, అదేవిధంగా పత్రికకి సంబంధించిన విషయం, టీఎస్ బీపాస్ సంబంధించిన వార్తా కథనాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇకపోతే షర్మిలకు సంబంధించిన ఆమె ఒక వీడియో రిలీజ్ చేసిందంటే అపోలో హాస్పిటల్ ఉంటే అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో నమస్తే తెలంగాణ మెయిన్ ట్యాబ్లెట్ ఈరోజు అప్లోడ్ చేయలేదు. సో ఇది ఈరోజు అన్ని వార్తాపత్రికలు వచ్చిన ముఖ్య కథనాలు చూసుకుంటే మాత్రం కేవలం కవిత సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన వార్తా కథనాన్ని హైలైట్ చేయడం జరిగింది. అదే రకంగా ఢిల్లీకి సీఎం కేసీఆర్ అని చెప్పేసి వార్తా కథనాన్ని అన్ని వార్తాపత్రికలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు వార్తాపత్రిక కథనాల విశ్లేషణ. రేపటి వార్తాపత్రిక కథనాల విశ్లేషణ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్ టుడే సైనింగ్ ఆఫ్.